కొలిదిరి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి రాబోకులు గ్రామానికి చెందిన ఆశా వర్కర్ విజయమణి రాజకీయ వేధింపులతో ఎటువంటి కారణం లేకుండా నిష్పక్షపాతంగా తమ వారికి ఆశా వర్కర్ జాబ్ ఇప్పించేందుకు ఆమెను విధుల నుండి తొలగించటం చాలా అమానుషమైనటువంటి చర్య అని సిఐటియు జిల్లా కార్యదర్శి పెంచల నర్సయ్య అన్నారు. ఆమెకు తిరిగి విధులు కల్పించని పక్షంలో జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి ఉద్యమం సిఐటియు నేపథ్యంలో ఖచ్చితంగా చేపడతామని ఆయన అన్నారు. కలిగిరి పిహెచ్సిలో పనిచేస్తున్నటువంటి విజయమ్మ అనేటువంటి ఒక ఆశా వర్కర్ని, రావులకొల్లి గ్రామంలో పనిచేస్తున్నటువంటి ఒక ఆశా వర్కర్ని రాజకీయ వేధింపులతో తొలగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. దాదాపు 3 నెలల నుంచి ఈ సమస్య జరుగుతూ ఉంది. కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, గ్రామ సర్పంచ్ని, డిఎంహెచ్ఓని, అధికారులు అందరూ కూడా తిరిగి మనం అర్జీలు ఇవ్వడం జరిగింది. దాదాపు 16 సంవత్సరాల నుంచి అక్కడ ఆశా వర్కర్ పనిచేస్తూ ఉంటే ఈ 16 సంవత్సరాల్లో ఎటువంటి కంప్లైంట్ కూడా, ఎటువంటి ఫిర్యాదు కూడా ఆమె నుంచి, ప్రజల నుంచి కానీ లేకపోతే అక్కడ ఉండేటువంటి అధికారుల నుంచి కానీ ఆమె మీద ఎటువంటి ఫిర్యాదులు లేవు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నట్టుండి ఇక్కడ గ్రామ సర్పంచి నిన్ను నేను తొలగిస్తున్నాము, మా వాళ్ళని పెట్టుకుంటాము అని నేరుగా చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని కూడా నేను చెప్తా తలుచుకున్నాను. అక్కడేమో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడుగులు పాజిటివ్గా వేస్తూ ఉన్నారు. మేము ఎవరి మీద రాజకీయ వేధింపులు పాల్పడ్డామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఒక పక్క చెప్తా ఉంటే, ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా వ్యవహరించడం అనేది దుర్మార్గం అని చెప్పేసి మనం మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. అదే పద్ధతిగా కొనసాగితే ఖచ్చితంగా మేము ఆందోళన తీవ్రతరం చేస్తాము. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాలేదు. ఎక్కడో అవినీతి జరుగుతున్నా లేకపోతే ఇతర పార్టీలో తిరుగుతున్నా వాళ్ళని తొలగించేవాళ్ళు, ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి తప్పు లేకుండా కేవలం మా వాళ్ళని పెట్టుకోవాలా, మీరు పక్కనటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అనేది చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే జిల్లా టీడీపీ నాయకత్వం దీన్ని మొత్తం అందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా ఆ విజయమ్మని విధుల్లో తీసుకునే రకంగా ఇక్కడ ఉండేటువంటి స్థానిక నాయకుల మీద ఒత్తిడి కావాలని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క కష్టపడుతూ ఉన్నారు, నిన్న కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, కార్మికుల సంక్షేమమే మా ముఖ్యం, కార్మికుల యొక్క వాళ్ళ బాగోగులు చూసుకోవడమే మా ప్రధానమైనటువంటి కర్తవ్యం అని చెప్పేసి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, ఇక్కడ ఉండేటువంటి నాయకులు మాత్రం కార్మికుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు, మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే రకంగా వ్యవహరించడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మీరు ఆలోచించండి, దయచేసి మీరు సానుకూలంగా ఆలోచించండి. మా వాళ్ళు అంటున్నారు, ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని పోటీ చేస్తేనే 104 సీట్లు వచ్చాయనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రకంగా గుర్తుపెట్టుకోకపోవడం వల్లే గత ప్రభుత్వం ఏ పరిస్థితి వచ్చిందో, చిన్న చిన్న తప్పులే చిలికి చిలికి గాలివానలాగయ్యి ఆ సునామీలో గత ప్రభుత్వం కొట్టుకొని పోయింది. అదే పరిస్థితి నుంచి మీరు కావాలనుకుంటే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని వస్తు పట్టించేదానికి, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాస్పాలు చేసేదానికి ఈ రకంగా ఇక్కడ స్థానికంగా వ్యవహరిస్తున్నారో నాకైతే తెలియటం లేదు. మేము మా సిఐటీ రాష్ట్ర నాయకత్వం అక్కడ అధికారులను కలిసినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకు కొంత పైలు ఇవ్వండి, పాల్పడం మా ప్రభుత్వం అటువంటిది కాదు అని చెప్పేసి ఒక పక్క నారా లోకేస్తారు అనేక మంది నాయకులు చెప్తా ఉంటే, ఇక్కడేమో ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే ఆలోచించండి, ఆలోచించి ఆమెను విధుల్లోకి తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలా, లేదంటే మాత్రం
ఖచ్చితంగా కలిగిన పిహెచ్సిలో ఉండేటువంటి అందరూ కూడా ఈ రోజు నుంచే విధులు బహిష్కరించి వాళ్ళు సంపూర్ణంగా సమ్మెలేకపోతూ ఉన్నారు. ఎన్ని రోజులైనా సరే ఈ ఆందోళన కొనసాగద్దు. ఈ కలిగిన మండలం ఒక్క దగ్గర ఈ ఆందోళన కొనసాగద్దని మీరు అనుకోబోకండి. సమస్య పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా జిల్లా వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని పిహెచ్సిల ముందు ఇదే కార్యక్రమం ప్రారంభమవుద్ది. వీళ్ళకి మద్దతుగా సిఐటి అండగా నిలబడద్ది. జిల్లాలో ఉండేటువంటి ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ ఒక్కరికి ఈ కలిగిన పిహెచ్సిలో పనిచేసేటువంటి ఆశా వర్కర్స్ మద్దతుగా ఎన్ని రోజులైనా సరే ఈ ఆందోళన కొనసాగించేదానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పటికైనా సరే ఆలోచించి ఆ నిధుల్లోకి తీసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను. నాకు రావాలి ఆశగా పనిచేస్తున్నాను, 16 సంవత్సరాలు చేస్తున్నాను, 2008 చేస్తున్నాను. నేను చిన్న ధర కట్టుకున్నా ప్రతి ఒక్క పని చేస్తున్నాను, చూస్తున్నాను వాళ్ళు ప్రతి ఒక్క పని చేస్తున్నాను. సర్పంచ్ ఏది నేను తొలగించాలనుకున్నాను. మా ఆశాది వచ్చి ఎంత కష్టం చేసినా చేయలేదనుకుంది. నాకు పని భారం కావాలి, నేను పని కాకుండా నా ఆశ పని నాకు కావాలి. నేను మళ్ళీ విధుల్లో నేను చేరాలి, నా పని నాకు కావాలి. ఆశా ప్రతి ఒక్కరు ఇదే వేదికల్లో ఉంటున్నారు, మాకు పని కావాలి. ప్రతి ఒక్కరు అన్ని తిరిగి 90 రోజులు లేకుండా వాళ్ళకి సేవలు చేసినా ఎంతో కష్టం చేసిన వాళ్ళు, కోవిడ్ కరోనా వచ్చిన వాళ్ళ ఇంట్లోనే ఉండి వాళ్ళకి అన్ని సేవలు చేసినాను. అన్ని సేవలు చేసి వాళ్ళకి అందరితో నమ్మకం కాల్ చేసి కానీ వాళ్ళకి ఎక్కడికి చేసినాను, నేను సేవలు చేసినాను. నిద్ర రాగం లేకుంటే మా ఇంట్లో నా కూతురు బాలింకని తీరుకోకుండా వాళ్ళకి అన్ని నేను చేసినాను. అట్టేటప్పుడు నన్ను తీసేదాన్ని, ఇప్పుడు ఎందుకు తీసేస్తాను? నా సమస్య ఏంటి తీసేదాన్ని కారణం నేను ఏం పని చేయలేదు. చేయకపోతే చెప్పండి, ఏదైనా పని చేయలేదు అంటే నేను దాన్ని సరిదిద్దుకొని చేస్తాను. కష్టం చేసిన వాళ్ళు చేయలేదంటే ఎంత బాధపడుతుంది. ఇవాళ నా భార్య, నా భర్త, నా పిల్లలు అందరూ మీరు దాంట్లో పోషించుకొని నా కూతురికి కొద్ది చేయలేదు వినపడదు. నేను ఎంత బాధపడతాను మాకు దాంట్లో నా బిడ్డకి 16-20 సంవత్సరాలు స్కూల్కి పెళ్ళి ఆ సంపాదించుకుంటే మేము అందరం బతుకుతున్నాం. మా జీవాతం అది ఇవాళ అది చేసి మా పిల్లలకి ఎట్లా పోవాలి? మేము మా పిల్లలు అది ఎంత అనవలే వాళ్ళ నేను చేసే కష్టం అంతా ఎట్టయి పోవాలి? నా బిడ్డకి 28 సంవత్సరాలు అవుతుంది పెళ్లి కాలేదు. నేను చేస్తేనే నా భర్తకి నా బిడ్డకి మేము ముగ్గురికి తినాలా? మేమంత కష్టంలోనే తింటున్నాం, ఆ కష్టం తీసేస్తే మేము ఎంత బతకాలా? నిన్నటి నుంచి మేమే విజయం గురించి మేము ఇక్కడ హాస్పిటల్లో అన్నం నీళ్ళు లేకుండా ధర్నాలు చేస్తున్నాము. కనీసం మీరు ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఏంది, తిరిగి మీ ఉద్యోగం మీకు ఇస్తాము, ఆమెను బాధపడద్దు అని చెప్పి భరోసా ఇచ్చేవాళ్ళైతే మాకు ఎవరు లేదండి. కోవిడ్ టైంలో ఎట్లాంటి వాళ్ళు కూడా అప్పుడు క్యాస్ట్ ఎవరు కాన్ రాలేదు. ఎట్లాంటి వాళ్ళు కూడా మా ఇళ్ళ దొక్కి వచ్చి మీకు పూలాభిషేకం చేయాలి, పాలాభిషేకం చేయాలి అని చెప్పి అప్పుడైతే బాగా గౌరవంగా మాట్లాడారు. అంటే కోవిడ్ దాటిపోయిందని చెప్పేసి ఆశా వర్కర్ పనికిరాదా? 5 సంవత్సరాల పరిపాలన మీరుంటే ఇంక వీళ్ళు అవసరం లేదా? వీళ్ళు పునాదుల్లాగా ఎన్నో సంవత్సరాల నుంచి 18 ఏళ్ళ నుంచి ఈ వయసు వచ్చిందాకా కూడా ఈ వర్క్ చేస్తున్నారండి. ఆమె ఇంకా సర్వీస్ గట్టిగా 5 ఏళ్ళే ఉంది. మీరు వద్దే పోండి, మా వాళ్ళని పెట్టుకుంటాము, 5 సంవత్సరాలు ఇంకొకరికి అవకాశం ఇస్తాము అన్నది ఎంత వరకు కరెక్ట్? ఆ కుటుంబం అనేది ఆ కుటుంబం కూడా ఎవరికి ఇళ్ళల్లో కూడా హెల్త్ పర్సెంట్ అయితే సరిగా లేదనుకోవాలి. వాళ్ళ ఇంట్లో చూసి అందరితో మాట్లాడాను, వాళ్ళ మాట కూడా సరిగా చెవులు వినపడట్లేదు, హెల్త్ కండిషన్ బాగుండదంట. ఆ అమ్మాయి కూడా అంటుంది మా అమ్మ సంపాదించుకొని వస్తేనే మేము తినాలి, లేదంటే మేము పొస్తాను అని చెప్పి వాళ్ళు కూడా చాలా బాధపడ్డారు. కానీ నువ్వు వచ్చి వేరే వాళ్ళు పెట్టుకుంటాము, అదేంటది అది వేరే వాళ్ళు పెట్టుకునేది ఈ రాజకీయాలు మాట్లాడాయని చెప్పేసి కక్ష సాధింపులు ఏదన్నా ఉండింటే అది వేరే వ్యక్తిగత విషయం చూసుకోవాలి. నువ్వు వేరే వాళ్ళకు ఉపాధి కల్పించాలి అన్నప్పుడు అది ఇంకొకరికి పని కల్పించి వాళ్ళకి న్యాయం చేయండి. ఉండాలని తీసేసి వాళ్ళు కలిగిపోవడం అనేది కూడా కరెక్ట్ కాదు. మేము మా వర్కర్ని కాపాడుకోవడానికి ఎన్ని రోజులైనా రోడ్డు నుండి అయినా కూర్చుంటాము, లేదంటే భిక్షాటం చేసుకుంటాము, టెంట్లు వేసుకొని రోడ్డును కూడా మేము అడ్డగిస్తాము. మా గతంలో జరిగిన ఆ ప్రభుత్వం చేసినట్టు కానీ ఈ ప్రభుత్వం చేస్తే మేము ఊరుకోము. మా వర్కర్ ఉద్యోగం తీయాలి అని అనుకుంటే మేము ఎంత దూరమైనా వెళ్ళి ఈ పోరాటాన్ని ఆపకుండా మేము ఎంత ధైర్యంగానో ముందుకెళ్తాము. ఒకరికి భయపడాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే మేము వర్క్ చేస్తున్నాము కాబట్టి నోరెత్తి మాట్లాడుతున్నాం. ఎవరో బెదిరించి గొంతు నొక్కాలి అని అంటే కుదరదు. ఇదేం బ్రిటిష్ పాలన అయితే కాదు. మేము ఆంధ్రప్రదేశ్లో అందరితో పాటు మాకు ఓటు హక్కుంది, మేము ఓటేసే గెలిపించుకున్నాం. మీరు మాత్రమే వేస్తే అవతల వాళ్ళు గెలవలేదు. మాకు మాత్రం రాజకీయాలు పలుకుబడులు ఉన్నాయి, మేమేమైనా చేస్తాము, మీరేం చేయలేరు అంటే కుదరదు. మేము నిజాయితీగా ఉన్నాం, మాకు పలుకుబడులు అవసరం. మేము వర్క్ చేసేవాళ్ళం. మీ పిసుకు మీద బ్రహ్మాస్త్రం కాదు, మీరు మా మీద పడాల్సిన అవసరం లేదు.
మీరు ప్రతిపక్షాలు ఢీ కొట్టుకోండి, ఆశా వర్కర్లను పడి ఏం చేస్తుందండి? ఆమె కోటు బట్టి ఊపిలినాము అన్నట్టుగా ఉంది ఆమె పరిస్థితి. ఈరోజు కూల్ చేసుకున్నట్టు ఈ ఆ జీతం వస్తేనే ఆ ఇంట్లో జరుగుతున్నట్టుగా ఆమె మీద పడాల్సినంత అవసరం లేదు. మా వర్కర్ కోసం మేము ఎన్ని రోజులైనా పోరాడతాము. మేము ఇక్కడే కాదు, మండల స్థాయిలో కాదు, జిల్లా స్థాయిలోకైనా సరే మేము కలెక్టర్ ఆఫీస్ని ముట్టడిస్తాము. కాబట్టి మా ఆశా వర్కర్కి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.